ప్రియా దేవుని బిడ్డలారా, నీకు భక్తి ఉంది కానీ దాని శక్తి నీలో లేదు. శక్తి ఉంటే అపవాదిని ఎదిరిస్తావు, దురాశలు ఎదిరిస్తావు, శరీరక్రియలు ఎదిరిస్తావు, లోకాశలు ఎదిరిస్తావు. ఇదిగో నీ సాక్ష్యాన్ని కాపాడుకుంటావు, నీ బ్రతుకును సరిగా నీవు బ్రతుకుతూ నీ పిల్లలను సరైన రీతిలో నడిపించుకుంటావు. పైకి భక్తి కలిగి ఉండి సత్యము చెప్పుచు క్రీస్తు వలె అబ్బా ఎలా ఉండాలట? హల్లెలూయ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు వలె గలతీయులకు రాసిన పత్రిక 3:27 చదువుదాం. అది అలాగుండండి. గలతీయులకు రాసిన పత్రిక 3:27 3:27 క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. యేసుని రక్తమందు కడుగబడి మనురారా, వాక్యము చే నిత్యం భద్రా పరచబడి చండి. యేసుని రక్తమందు కడుగా ఈ వాక్యము చే నిత్యం భద్రా నిష్కళంక పేదను నేను నిష్కళంక పరిశుద్ధ పేదను నేను బంగారు విధులలో తిరిగేదను బంగారు విధులలో తిరిగేదను ప్రియ యేసు రాజును నే చూచినచ మహిమల్లో నేనాయనతో ఉంటే చాలు. హల్లెలూయా. ఇది కనబడుతున్నాడా? ఇప్పుడు ఇలా పట్టుకో. నేను తగిన తర్వాత అది మను అన్నీ ఒప్పుకున్నాడు, అన్నీ ఒప్పుకున్నాడు. బాప్తిజం ఇచ్చాం తండ్రి యొక్క ఈ కుమారుని. ఇలా పెట్టరా చేతులు, ఇలా పెట్టు. నీకు ఇస్తా ఉన్నాయి తర్వాత. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో నేను బాప్తిజం ఇచ్చాం, లేపం పెట్టు. క్రీస్తు యేసులోనికి బాప్తిజం పొంది నేను ఒక్కడే కాదు, అక్కడే ఉంది అది మనమందరం అని పౌలు ఎఫెసీ పత్రికలో రాస్తే, గలతీ పత్రికలో ఈ మాట రాశాడు. యేసు క్రీస్తులోనికి బాప్తిజం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్నారు. ఇప్పుడు ఎవరు ధరించుకున్నారు? క్రీస్తుని. మను కనబడ్డు, మను మీద క్రీస్తు కనపడతాడు. దేవునికి స్తోత్రం. యేసత్నయ్య గారు ఇప్పుడు ఒక మాట చెప్పేవారు, బాబురే జోసి బాబు మనం వెళ్తుంటే ఒక చిన్న యేసు వెళ్ళినట్టుగా. అవును, ఒక చిన్న యేసు వెళ్ళిన. మొన్న నేను వెళ్ళిన సంఘాలన్నీ కూడా అన్యజనులు అండి, అన్యజనులు. ఒక పెద్ద ఆమె, ఒక పెద్ద వయసు, ఇంచుమించు ఆమెకి దగ్గర దగ్గర 65-70 సంవత్సరాలు ఉంటాయి. డాడీ డాడీ అంట ఆమె అరుసు తెచ్చింది. అరుసు తెచ్చి ఓ ఏంటి మనిషికి 2 గుడ్లు, ఇక్కడ ఎవరు 2 గుడ్లు పెట్టిన వాళ్ళు లేరు తక్కువ. మనిషికి 2 గుడ్లు అన్నం వండమంటే మనిషికి 2 గుడ్లు వండిస్తారు వాళ్ళు. ఓరి బాబోయ్, నాకు ఎప్పుడో మా పాస్టర్ గారి కాలం గుర్తొచ్చింది, మా అబ్రాహం పాస్టర్ గారి కాలంలో. ఆయన ఎక్కడికి వెళ్ళినా 2 గుడ్లు పెట్టేవాళ్ళు, ఏ టీ కొట్టుకెళ్ళినా 2 టీలు ఇచ్చేవాళ్ళు. అవునా? అలాగా ఆ 2 గుడ్లు గుర్తొచ్చింది. ఏమో 1 గుడ్డు కూర పెట్టడమే కష్టమైన కాలం ఇది, నువ్వు 2 గుడ్లు కొండేవమ్మా అంటే, పాస్టర్ గారండి లేక లేక మాకు అవకాశం దొరికింది బాబా అంటున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ తర్వాత ఇంకో ఇంటికి ప్రార్థన చేయడానికి రమ్మంది. ఈమె అరిసెలు తీసుకొచ్చి, తర్వాత ఇంకా కాయలు తీసుకొచ్చి పెట్టి, డాడీ తిండాడి బాబో, ఎంత ప్రేమ, ఎంత ప్రేమ, ఎంత. అలాంటి ప్రేమ మన దగ్గర ఉన్నది, మన సంఘస్థులో ఉంది, అందరికి కాదు కొందరికి ఉంది. అయితే పిల్లలు నేను కారు ఎక్కుతున్నాను, కారు ఎక్కుతున్నాను. ఇలా కారు ఎక్కుతుంటే నా కాలు తీసి దాంట్లో పెడతా. అమ్మమ్మ వద్దమ్మా, యు ఆర్ మై మదర్, నా తల్లి, నువ్వు వద్దు తల్లి అంటే, లేదు డాడీ నువ్వు దేవుని సేవకుడు అంటుంది. అన్యజనుడు. దేవునికి స్తోత్రం కలుగునిగాక. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. ఆ తల్లిని ఇంకా దేవుడు ఆరోగ్యం ఆయుష్ అధికం చేయునుగాక. ఇంకా అదే ఆ తర్వాత ఆ మందిర స్థలం ఇచ్చిన వాళ్ళే ఇప్పుడు మళ్ళీ మందిరం ఇంకో దగ్గర చోట మా విజయ మందిరం కడతారంటే 100,000 రూపాయలు ఇస్తాను బాబు, నువ్వు ఎవరికి చెప్పొద్దు అన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 100,000 రూపాయలు ఇస్తాను ఎవరికి? ఎంత మంచి విశ్వాసం అండి. లైవ్లో చెప్పేస్తాను పోనీ. దేవునికి స్తోత్రం. మరి లైవ్లోకి వెళ్ళాలి సత్యం. నేను అసత్యం అబద్ధం చెప్పట్లేదు కదా, సత్యము చెప్పుచు అన్నాడుగా దేవుడు. ఇప్పుడు క్రీస్తు యేసులోనికి బాప్తిజం పొందిన మనందరము ఎవరిని ధరించుకున్నాము?
ఇప్పుడు మీ మీద ఎవరు ఉన్నారు? మరి నువ్వు తిరిగి ఏదో దేవుడు ఏ తిరిగి అంటే పరిగమాలు తిరిగి తిరిగితే క్రీస్తుని ధరించుకుని నీ విశ్వాసం తిరుగుతావా? ఎవరి కొంపని ఆర్పుతావా? ఎవరి కొంపకర నిప్పు పెడతావా? క్రీస్తుని ధరించుకున్న నీవు, నీవు శక్తి భక్తి కలిగి ఉంటే, యేసు ప్రభుని కలిగిన నీవు ఆయన శక్తిని భక్తిని కలిగిన జీవితం నీకుంటే వివేకంతో బ్రతుకుతావు, జాగ్రత్తగా బ్రతుకుతావు, భయముతో బ్రతుకుతావు, వణుకుతో బ్రతుకుతావు, దేవుని చిత్తము కొరకు బ్రతుకుతావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని అర్థం పర్థం లేకుండా కుక్కల కంటే హీనంగా బ్రతకవు. కుక్కేనయంగా నీకంటే చెప్పండి. ఇప్పుడు ఎవరిని ధరించుకున్నాం మనము? ఇప్పుడు మన మీద ఎవరు కనబడుతున్నారు? మరి మనం క్రీస్తు కనబడితేనే ఇష్టం వచ్చినట్టు తిరుగుతావా? చప్పట్లు కొట్టండి మనకు అందరూ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మన మీద ఎవరున్నారు? ఒక చిన్న యేసు మిగిలినట్టు ఉండాలి. ఎందుకు నిన్ను బట్టి ఎవరు ప్రార్థనకు రారు? ఎందుకు నిన్ను బట్టి అందరు వెనక్కి వెళ్ళిపోతున్నారు? నీ బ్రతుకుని బట్టి ఒక్కనైనా ప్రభు దగ్గర నడిపించావా? ఒక్కనైనా ప్రభు దగ్గర తీసుకొచ్చావా? నీ సాక్ష్యం సరిలేక, నీ జీవితం సరిలేక, నీ బ్రతుకు సరిలేక, నీ కుటుంబాన్ని సరిగా కట్టుకోలేక, మిచ్చలు విడిగా నీ చేతిలో ఉన్న మొబైల్తో నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు. ప్రియా దేవుని బిడ్డ, దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుడు మనతో మాట్లాడుతూ, దేవుడు మాట్లాడే దేవుడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. నేను మొన్న ఒక వారం పోయిన, అంటే గురువారం, మొన్న గురువారం కాక అంతకుముందు గురువారం, ఒక దగ్గర అదే ప్రాంతంలో ఒక తల్లిగారు, రాము అనే ఒక ఆమె అన్య కుటుంబం రక్షించబడి చనిపోయింది. నిద్రించిన తర్వాత జ్ఞాపకార్థ కూటానికి వెళితే ఈ పాస్ గారు రావడానికి అవకాశం లేదు, విజయ్ కుమార్ నన్ను తీసుకెళ్ళాడు అక్కడ. అక్కడ వాక్యం చెప్పా. చెప్తే ఆ మేనలుడు, ఆయన కూడా పాస్టరే, అమ్మ మేనలుడు కూడా పాస్టరే, ఇస్సాక్ ఆయన పేరు, అయ్యగారు మీరు వర్తమానం చెప్పి ఎక్కడ వాళ్ళు అందరి సంగతి, ఆ ఇంటి వాళ్ళు అందరి సంగతి తెలిసినట్టు చెప్పేశారు ఏంటండి అన్నాడు. నాకే విజయ్ కుమార్ గారు ఏమైనా చెప్పాడు అనుకున్నావా అడుగన్నా నేను. పరిశుద్ధాత్మ దేవుడు అన్నీ ఎరిగినవాడు, అందరినీ ఎరిగినవాడు. ఆయన గురించి ఎవరికి సాక్ష్యమైనక్కరా లేదో. ప్రిలారా, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు దిద్దుకోకపోతే, సరి చేసుకోకపోతే, అతిక్రమలు దాచిపెట్టేవాడు వర్ధలుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒప్పుకొని విడిచిపెట్టి ఉంటే, ఒప్పుకొని విడిచిపెడితే నీకు శక్తి, శక్తి నీలో, శక్తి నీలో, శక్తి పనిచేస్తుంది. లేకపోతే నటన భక్తే. వస్తావు పోతావు, వస్తావు పోతావు, వింటావు పోతావు, నీ జీవితం అంతా వినిపోవడమే. సరి చేసుకోవు. నీ బ్రతికంతా వినిపోవడమే, దిద్దుకోవు. నీ జీవితం అంతా వినిపోవడమే. నీ బ్రతుకు మారదు, నీ జీవితం మారదు, నీ సాక్ష్యం మారదు. కానీ మారని యేసుని కలిగి ఉన్నాం కదా. ఇంతకు బాబు పాడాడు పాట, కాలాలు మారినగా, నాకు చాలా ఇష్టమైన పాట. ఒక గజ్జి దొంగ మారిన తర్వాత రాశాడండి, తన బ్రతుకంతా చెడిపోయి పాడైపోయి పతనమైపోయి ఇష్టానుసారంగా తిరిగిన వ్యక్తి ప్రభు దర్శించితే మారిన తర్వాత ఆయన రాసిన పాట. నీవు మారని యేసుని కలిగి ఉన్నావు కదా, మార్పు లేని యేసుని కలిగి ఉన్నావు కదా. నీవెందుకు దేవుని ప్రేమను, లేక దేవుని శక్తిని, లేక ఆయన నామంలో భక్తి కలిగిన వ్యక్తిగా ఉండే నటన జీవితం జీవిస్తూ బ్రతుకుతున్నావు? తల్లి నిన్ను కన్నది మొదలు, తల్లి ఒడిలో ఉన్నది మొదలు, తల్లి నిన్ను కన్నది మొదలు, తల్లి ఒడిలో ఉన్నది మొదలు, కలుషములు పాపే ప్రేమది, కడవరకు మోసే ప్రేమది, కలుషేమది, కడవరకు మోసే ప్రేమది. కాలాలు మారిన కాని యేసు మారడు, తరతరాలు మారిన యేసుని ప్రేమ మారదు,
తరతరాలు మహిమ మారదు చప్పట్లో గట్టిగా నింగి నేల మారిన పర్వతాలు కలిగిన మారని ప్రేమ నిన్ను ప్రేమించే యేసు నన్ను ప్రేమించే యేసు గ్లోరీ నింగి నేల మారిన గాని పర్వతాలు తొలగిన గాని నింగి నేల మారిన గాని పర్వతాలు తొలగిన గాని కలుషములు పాపే ప్రేమది కడవరకు మోసే ప్రేమది కలుషములు పాపే ప్రేమది కడవరకు మోసే ప్రేమది కాలాలు మారిన గాని యేసు మారడు తరతరాలు మారిన యేసుని ప్రేమ మారదు తరతరాలు మారిన యేసుని ప్రేమ మారదు ఈ జీవితం రోజుకు ఒకలాగా ఉంటుంది గంటకు ఒకలాగా ఉంటుంది పూటకు ఒకలాగా ఉంటుంది కానీ నిన్ను రక్షించిన యేసు మారే దేవుడు కానే కాదు నువ్వు అనేక సంఘాలు తిరుగుతావు ఎక్కడ నీ జీవితం ముగుస్తుందో తెలియదు ఎక్కడ నీ జీవితం పిల్లరా కన్ను మోస్తావో తెలీదు కానీ మారని యేసుని కలిగిన నీవు ఒకే దొడ్డులో ఒకే సహవాసములో ఒకే దేవుని సన్నిధిలో అది ఫైవ్ ఫోల్డ్ మినిస్ట్రీ కలిగిన దేవుని సన్నిధిలో నువ్వు బ్రతికితే నీకు దేవుని కృప ఆశీర్వాదాలు సమృద్ధిగా నీ మీద కుమ్మరించబడతాయి హల్లెలూయా హల్లెలూయా అది సరిగా ఉంటేనే ఏమండి నేను ఈజీయోడ్ వచ్చినప్పుడు మీరందరూ ఉన్నారా మీరందరూ నాకు పెట్టారా నా బాధలు నా కష్టాలు మీరందరూ నాకు పెట్టారా నా బాధలు నా కష్టాలు నా సమస్యలు తీర్చిన ప్రభు నా కన్నీళ్లు తుడిచిన నా ప్రభు నా వ్యాధి బాధలు తొలగించిన నా ప్రభు నేటి కూడా ఏ కొదవు లేకుండా నడిపిస్తున్న నా ప్రభు ప్రతి అవసరాన్ని తీరుస్తూ ఉంటాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా పోయిన వారం అక్కడ తిరగడానికి 5000 పెట్రోల్ అయింది ఒక్కరే ఒకరు 100 రూపాయలు కానికి ఇచ్చారు మా విజయ అన్నాడు మామయ్య 5000 ఖర్చు పెడితే 100 రూపాయలు వచ్చాయి అన్నాడు ఎరా మనం 10000 వస్తాయని ఖర్చు పెట్టామా దేవుడు చూసుకుంటాడు నానా దేవుడు మన అవసరాలు తీరుస్తాడు నువ్వేం ఆడు బాధపడిపోతున్నాడు అందుకే పెట్రోల్ చూస్తున్నాడు కదా బాధపడిపోతున్నాడు ఎంత మంచి వాక్యం చెప్పి ఎన్ని తిరిగితే ఏం కాదు దేవుడు ఇచ్చేస్తాడు సండే వర్తమానం చెప్పా 4 స్థలాల్లో చెప్తే అన్ని స్థలాల్లో చెప్తే ఒక పాస్టర్ గారు 4000 ఇచ్చేసాడు ఒక ఇంకో పాస్టర్ గారు 1000 రూపాయలు 5000 వచ్చేసేయలేదా ఆయన అన్నాడు మరి ఇంకా ఎక్కువ రావాలి కదా మామయ్య అన్నాడు ఈ చాలురా పెట్రోల్ డబ్బులు వచ్చేసే దేవునికి స్తోత్రం కలుగురుగాక మనం ఎక్కడైతే తిరిగామో నడిపించారు ప్రభు దేవుని వాక్యాన్ని అందించాం పిల్లారా ఈ మాట ఎందుకు చెప్తున్నానో తెలుసా దేవుడు ఎక్కడ దేవుని సేవకుని చిగ్గుపడా నీయడు ఆయన ఎలా చేయాలో ఎలా కార్యాలు చేయాలో ఎలా అవసరాలు తీర్చాలో అలా అవసరాలు తీరుస్తాడు దేవునికి స్తోత్రము కలుగునుగాక హల్లెలూయా మీరందరూ ప్రార్థన చేస్తున్నారు దేవుడు నా అవసరాలు తీరుస్తాడు నా అవసరాలు ఎంతవరకు నా అవసరాలు తీర్చకుండా లేడు తీర్చకుండా లేకపోతే అటు ఇటు కొంచెం అప్ అండ్ డౌన్స్ కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉంటాయి మేము 13 రోజులుంటే ఒక పని 80% అయింది మరొక పని అసలు ప్రారంభమే కాలేదు ఇంటి విషయంలో నేను ఇక్కడికి వచ్చేసాం ఎవరికైతే ప్రారంభంలో చెప్పానో ఆయనే నాకు మరలా ఫోన్ చేశాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక ఆశారండి రేపు సోమవారం మాత్రం ఖచ్చితంగా మనం అటు ఇటు తేల్చేసుకుందామండి అగ్రిమెంట్ రాసేసుకుందాం అన్నాడు దేవునికి స్తోత్రం అయిపోద్ది రేపు సోమవారం నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పండి ఒక గంట ప్రార్థన చేయండి చాలు అయ్యా తక్కువ కాకుండా ఎక్కువ వచ్చేటట్టు సాయం చేయను ఆయన ఎక్కువ వచ్చేటట్టు సాయం అమ్మేవాడు మంచిది మంచిదని అమ్ముతాడంట కొనేవాడు జబ్బుది జబ్బుదని కొట్టాడు సామెత గ్రంథంలో ఉంది కదా అందరూ వచ్చి అది ఉంటే ల్యాండ్ కాస్టే 40 లక్షలు ఉంది ఏది సెంటు అది గవర్నమెంట్ రేటు
గవర్నమెంట్ రేటే 40 లక్షలు ఉంటే ఉట్టి ల్యాండ్ కాస్ట్ ఇంకా ఎక్కువ అమ్ముతారా తక్కువ అమ్ముతారా? దేవుడు ఇస్తాడు. ఎవడా మన దేవుడు, మన అవసరాలు తీర్చే దేవుడు. కాబట్టి ప్రియులారా, సత్యము చెప్పుచు బాప్తిజం క్రీస్తు యేసులోని బాప్తిజం పొందిన మీరందరూ ఎవరిని ధరించుకున్నారు? క్రీస్తుని ధరించుకున్నారు. ఇప్పుడు మన మీద ఎవరున్నారు? అమ్మా రోజు ఎవరున్నారు? నీ మీద ఎవరున్నారు? ఎవరు నీ మీద ఎవరున్నారా? పలుకోండి, నీ మీద ఎవరున్నారు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. విజయ్ నీ మీద ఎవరున్నారు? ప్రైజ్ ది లార్డ్. ఎవరున్నారు నీ మీద? ప్రైజ్ ది లార్డ్. శాండ్ ఎవరున్నారు నీ మీద? ఈ బాగా చదివేవాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలండి. బాగా చదివేవాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. బాగా చదివేవాళ్ళు అంట పరిజ్ఞాన మంది అంతా వెంట పడతారు. బాగున్న వాళ్ళు వెంట పడతారు, బాగా చదివేవాళ్ళు వెంట కూడా పడతారు. గుర్తుపెట్టుకోవాలి. ఈ ఆడపిల్ల ఎలాంటి వాళ్ళు 10 సార్లు సాకిలెట్ కొరిస్తే ఈడే నా మొగుడు, తెలుగులో చెప్పేసి అని ఏమనుకోవద్దు. 10 సార్లు సాకిలెట్ కొరిచ్చాడు, అడి పని పాటు లేక ఈడే నా ప్రియుడు. 10 సార్లు ఐ లవ్ యు చెప్తే ఈమె ప్రియురాలు. చాలా 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 భయంకరమైన మరణాలండి, మరణాలు. పోయిన వారంలో ఎంత భయంకరం. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు పైకి భక్తి గలవారై ఉండి దాన్ని శక్తిని ఆశ్రయించలేని వారై ఉన్నారు. ఇట్టి వారికి నువ్వేమై ఉండాలి? తిమోతి, విముఖుడవై దానికి దూరంగా ఉండు. దుష్టత్వానికి దూరంగా పారిపోమని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గురుపుడు మా సంటి వాళ్ళ ఇంటికి వెళ్ళాం, టీవీ లేదు వాళ్ళ ఇంట్లో, పక్క పెట్టేశారు. ఏంట్రా పక్క పెట్టేశారంటే అది బాగున్నదే అమ్మేస్తారని వచ్చారట. అమ్మడానికి కొనడానికి వచ్చారు ఒక బాబు. మరి టీవీ అమ్మేస్తున్నారమ్మా, మరి మీ టీవీ వద్దంటే మా అమ్మాయి అంటుంది. చిన్ననా ఈ మధ్య టీవీ ఉందనుకోండి, ఏదో రకంగా సీరియల్ దగ్గరికి వెళ్ళిపోతుందంట. మొగల రేకులు 3-4 సంవత్సరాలు ఆడదే ఆధారం. పాస్టర్ గారు మీకు ఎలా తెలుసండి అని అని మళ్ళీ ఇదో ప్రశ్న. మన పాస్టర్ గారు చూడకుండా చెప్తున్నారా మనకి? అవును, చూసే చెప్తున్నాను నేను, చూసే చెప్తున్నా. అంటే చూసి అంటే ఏంటి? అది ఎంతకాలం అవుతుందో. మా వాణి వాళ్ళ ఊరు మీటింగ్స్కి వెళ్ళాం మా తమ్ముడు బతుకున్నప్పుడు. 8 అయిపోయినా ఎవరు రాలేదు, పాస్టర్ గారు ఒక్కడే పాపం కొట్టుకుంటున్నాడు, ఒకటే బాధ. నేను అడిగాను, అయ్యగారు ఏంటండి ఇంకా ప్రజలు రాలేదు అంటే, అయ్యగారు 8:30 అవనీయండి పరిగెత్తుకొని రాకపోతే అడగండి అన్నారు. ఏంటా రహస్యం అని అడిగితే మొగల రేకులట. ఏ రేకులు? మొగల రేకు. జాగ్రత్త, జాగ్రత్త. ఆ రేకుల్లో పడ్డావా, ఈ పని అయిపోయింది. ఇప్పుడు కొత్త కొత్తవి వచ్చేస్తున్నాయండి, అందుకే సినిమాలు మానేసి అందులో పడ్డారు జనం అంతా. ఇప్పుడు సినిమాలు పెద్దగా తీయట్లేదు, ఎందుకు? ఆడితే ఆడతానే పోతే పోతే ఈ 3-4 సంవత్సరాలు కంటిన్యూ ఆడు అలాగ ఆపిచేస్తాడు. ఏంటా అలాగే చక్కనగా, అమ్మ ఏమైందో, రేపు ఎప్పటికే 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 అని ఉంటుంది ఈ అమ్మకి. ఏ పని పాటుందా? ఆయన తెచ్చి పెడుతుంటే తింటున్నారు. ఇలా కష్టం. కాబట్టి కొంతమంది అలాగే గుడ్ లెక్క తీసి ఉంటారు అలా టీవీ దగ్గరే. మళ్ళీ ఎక్కడ అమ్మ చచ్చిపోయింది ఇప్పుడు లేదు, అందుకే చెప్తున్నాను. బతుకున్న వాళ్ళ గురించి చెప్తే నా మీద కొత్తారు. అలా ఎలా దగ్గర కూర్చునేది, అమ్మా నువ్వు వేసుకోవడం నమ్ముకోవాలంటే నమ్ముకుంటానయ్యా అనేది. మళ్ళీ ఇలాగే కూర్చొని వచ్చి ఎన్నులు అన్న లీడియాకి అడగండి, అవునో కాదో. ఎన్నిసార్లు చెప్పాను వేసుకోవడం గురించి. పాపం ఆ మూర్ఖుడిగా లేకపోతే మూర్ఖంగా మాట్లాడి వ్యతిరేకంగా మాట్లాడి ఆయనన్న యేసుప్రభు దేవుడు అన్నారు కానీ అమ్మనలేదు. కాబట్టి ప్రిలారా గమనించండి, గమనించండి. పైకి భక్తి నీ జీవితాన్ని పాడు చేస్తుంది. కానీ శక్తి కలిగి ఉన్నావా? శక్తి కలిగి జీవించావా? నువ్వు దాన్ని ఎగరగొట్టేస్తావు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెసీ పత్రిక వద్దాం. ఏమని చెప్పండి? సత్యము చెప్పుచు క్రీస్తు వలే ప్రార్థనకు వచ్చే విషయంలో ఎదగాలి, ముందుండే విషయంలో ఎదగాలి, ప్రార్థించే విషయంలో ఎదగాలి, ప్రభు కొరకు సాక్ష్యం ఇచ్చే విషయంలో ఎదగాలి, ప్రభుకి ఇచ్చే విషయంలో ఎదగాలి, సీరియల్ చూసే విషయంలో అదిగో చూసి ఎదగాలని చెప్పారు కొంతమంది. ఎదగాలంటే ఇందులో కూడా ఎదగండి. వరుసగా చెప్పుకుంటా పోతుంటే బ్రేక్ 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 అంటారు. అందుకే బ్రేక్, న్యూస్ కూడా బ్రేక్. ఎందుకంటే నీ మైండ్ చెడిపోకూడదు అందులో కూడా. దాంట్లో సీరియల్లో కూడా బ్రేక్ ఇచ్చేస్తున్నాడు, ఎందుకంటే నీ మైండ్ కొంచెం సరి చేసుకుంటావు అని కాసేపటికి. పాస్టర్ గారు చూసే ఉంటారు. చెప్పానికి ఒకసారి ఆడది ఆధారం చూసి చెప్పడానికి చూశానని చెప్పి నేను ఒప్పుకుంటున్నాను ఇక్కడ మీ అందరి ముందు. దేవునికి స్తోత్రం. ఏంటితో ఆడది ఆధారం అంటే ఏంటి? ఆడదానిలో ఉన్న శక్తి అని చూస్తే అమ్మ బాబోయ్,
అమ్మ నాయనో పోయిందిలేండి ఇప్పుడు అయిపోయింది దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా ఏంటి సీరియల్కి దేవుని స్తోత్రం కలుగును గాక అంటే హల్లెలూయా చెప్పు మీరు చెప్పలేదు నేను చెప్పాను మీరు మంచి వాళ్ళు చప్పట్లు కొట్టండి ఇప్పుడు దేవునికి దేవుని కొరకు ఎదగదా ఎదగాలి ఎదగాలి ప్రైజ్ ద లార్డ్ సత్యము చెప్పుచు క్రీస్తువలే ఉండుటకు మనం అన్ని విషయముల్లో ఎదుగుదము చెప్పండి మీ పక్క వరకు సెకండ్ ఇచ్చి ఇప్పుడు గట్టిగా అన్ని విషయముల్లో ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా సువార్త ప్రకటించే విషయములో సువార్త చెప్పే విషయములో ఆత్మలు తీసుకొచ్చే విషయములో ఎవరికి వెళ్ళే విషయములో ప్రైజ్ ద లార్డ్ ఇది రా నీ కొరకు చక్కని ప్రయత్నం ఏర్పాటు చేయబడింది ప్రార్థన చేసుకోవచ్చు మరపెట్టు నీ కుటుంబం కొరకు నీ పిల్లల కొరకు నీ స్థితిగతుల కొరకు నీ పరిస్థితుల కొరకు మరపెట్టు దేవుడు చేయకుండా ఉండనే ఉండడు ఈ మాట చెప్పి నేను ముగించేస్తాను ముగిస్తాను ప్రిలారా 16వ కీర్తన కీర్తనలు 16 మొదటి రెండు వచనాలు చదువుకుందాం నీ భక్తి నిలకడగా ఉండాలి శక్తిని ఆశ్రయించే భక్తి కలిగి ఉండాలి దేవా నీ శరణుజొచ్చి ఉన్నాను నీ శరణుజొచ్చి ఉన్నాను నన్ను కాపాడుము నన్ను కాపాడుము నీవే ప్రభుడవు నీవే ప్రభుడవు నీకంటే నాకు క్షమాధారం ఏదియు లేదని లేదని యెహోవాతో నేను మనవి చేయుదును నేను ఇలాగందును భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు శ్రేష్ఠులు వారు నాకు కేవలము ఇష్టులు గట్టిగా చెప్పండి ఎవరు ఇష్టలంట భూమి మీద ఉన్న భక్తులే అంటే చాలా మంది భక్తులు ఉన్నారు క్రీస్తు కొరకు జీవించే భక్తి దేవునికి స్తోత్రం చక్రవర్తి అయిన దావీదు సాక్ష్యం ఇస్తున్నాడు నేను ఇలాగందును ప్రభుడు నీవే నా ప్రభుడవు నా దేవుడు నీకంటే నాకు క్షమాధారం ఏదియు నీవు లేకపోతే నేను బ్రతకలేనయ్యా నీవు లేకపోతే నేను లేనయ్యా నీవు లేకపోతే నా పిల్లలు లేరు నీవు లేకపోతే నా కుటుంబం లేదు నీవు లేకపోతే నా సంఘం లేదు నీవు లేకపోతే నా సహవాసం లేదు నీవు లేకపోతే నాకేది నేను ఇలాగందును భూమి మీద భక్తులే శ్రేష్ఠులు వారు కేవలము నాకు ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా ఎప్పుడో మాట అడిగి నేను ముగిస్తాను భక్తుడైన దావీదు ఇంత ఇష్టపడితే నీ కొరకు ప్రాణం పెట్టి నీ కొరకు రక్తం కార్చి నీ కొరకు తన ప్రాణదానం చేసిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చెప్పాలి పౌలు ఇలాగంటే దావీదు ఇలాగంటే ప్రభు ఏమంటాడు నీ విషయంలో భూమి మీద భక్తులే శ్రేష్ఠులు వారికి కేవలం నాకు ఇష్టులు దావీదుని గురించి దేవుడు సాక్ష్యం ఈ నా హృదయానుసారైన మనుష్యుడు నాకు ఇష్టానుసారుడైన అతను నా ఉద్దేశములన్నీ నెరవేర్చిన దావీది మాట చెప్పగలిగాడు నువ్వన్నీ నెరవేరుస్తున్నావా ఆయన ఉద్దేశం నెరవేరుస్తున్నావా ఆయన చిత్తము నెరవేరుస్తున్నావా ఆయన వాక్యాన్ని బట్టి నడవగలుగుతున్నావా ఆయన వాక్యాన్ని బట్టి జీవించగలుగుతున్నావా ఆయన వాక్య ప్రకారం నడవగలుగుతున్నావా ఎఫెసి సంఘస్తులారా సత్యం ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తువలే ఉండుటకు మనం అన్ని విషయాల్లో ఎదుగుదాము దేవునికి స్తోత్రం పిల్లలారా ఈ పరిచర్య ఇలాగ ఉండదు ఈ పరిచర్యను దేవుడు విస్తరింప చేయబోతున్నాడు ఈ సంఘ సరిహద్దులు విశాలపరుస్తున్నాడు విస్తారమైన పరిచర్య దేవుడు మనకు అప్పగిస్తున్నాడు దేవునికి స్తోత్రము కలుగునుగాక దేవుని మహాకృప మీ అందరి ప్రార్థనలో దేవుని కృపల్లో అది రిజిస్ట్రేషన్ అయిపోతే దేవుడు ఈ పరిచర్య పరిస్థితులే మార్చేస్తాడు దేవునికి స్తోత్రము కలుగునుగాక ఆయన అందుకే అది ఇస్తున్నాడు పిల్లారా కాబట్టి నీ జీవితంలో నీ సాక్ష్యాన్ని కాపాడుకో పైకి భక్తి కలిగి ఉండి నటన భక్తి వద్దు పైకి భక్తి కలిగి ఉండి నీ జీవితంలో శక్తి లేకపోతే నీ ప్రార్థనలో శక్తి లేకపోతే నీ విశ్వాసంలో శక్తి లేకపోతే నువ్వు దేవుని గురించిన జ్ఞానం కలిగి లేకపోతే ఆ శక్తి కలిగి ఉండకపోతే నిన్న అపవాది ఎప్పుడు మింగేస్తుందో చెప్పలేము దాని చేతులు పడి నలిపేస్తుంది పట్టుకొని నలిపేస్తుంది దాన్ని నలపకుండా నీ పాదముల కింద ఎప్పుడు కూడా దాన్ని ఏం చేయాలి చెప్పండి చితక త్రొక్కాలి రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనం చదువుకొని ప్రార్థన చేద్దాం నీలో శక్తి శక్తి సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక త్రొక్కించును చితక త్రొక్కుతున్నావా వెల్కమ్ చెప్తున్నావా
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరు లేచి నిలబడదాం ఒకసారి. అందరు లేచి నిలబడదాము. ఎందుకు లేచి నిలబడమన్నంటే, సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ పాదముల కింద ఏం చేస్తాడు? శీఘ్రముగా. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు తొక్కే, ఇప్పుడే తొక్కడం ప్రారంభించు. ఈరోజు నుంచి నువ్వు ఈ శక్తి కలిగి, దేవుని శక్తి కలిగి ప్రారంభించు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు శక్తి గొప్ప శక్తి, యేసు శక్తి, యేసు శక్తి, ఆమేన్. యేసు శక్తి, శక్తి 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 గొప్ప శక్తి, శక్తి 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 గొప్ప శక్తి, యేసు శక్తి, యేసు శక్తి, ఓ యేసు శక్తి, శక్తి 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 గొప్ప శక్తి, శక్తి 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 ఏ శక్తి 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 గొప్ప శక్తి, సాతాన్ శక్తి సున్నా శక్తి, సాతాన్ శక్తి, ఓ సాతాన్, సాతాన్ శక్తి సున్నా 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 శక్తి సున్నా, ఓ యేసు శక్తి, యేసు శక్తి, ఆమేన్. యేసు శక్తి కొకు సీరియల్ ని యేసు శక్తి గొప్ప శక్తి, యేసు శక్తి గొప్ప శక్తి, ఆమేన్. యేసు శక్తి గొప్ప శక్తి, శక్తి 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 గొప్ప శక్తి, శక్తి 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 గొప్ప శక్తి, ఓ యేసు శక్తి, యేసు శక్తి, హల్లెలూయా, హల్లెలూయా. ఆ గొప్ప శక్తి, ఎపిసోడ్కు రాసిన పత్రిక చదువు, టైం లేదు. మొదటి అధ్యాయం మొదటి అధ్యాయం లోరాబా శాఖం దారద, మీరు ఒకసారి అంతా చదువుకోండి, ఇంటికి వెళ్తారు చదువుకోండి. బహుశా 23 నుంచో 22 నుంచో ఉంటుంది. ఆయన శక్తి ప్రభుత్వముల కంటే, అధికారుల కంటే, ఏ ప్రధానుల కంటే, అన్నిటికంటే మించిన గొప్ప శక్తి దేవుని శక్తి. ప్రైజులో ఆ శక్తితో సాతాన్ని పాదముల కింద శీఘ్రముగా తొక్కో. తొక్కే తొక్కే, ఎక్కడ అవిధేయత ఉందో తొక్కే. అవిధేయతని వ్యతిరేకతను తొక్కే, దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలను తొక్కో. నీ పాదముల కింద దేవుడు పెడితే నువ్వు నెత్తి మీద పెట్టుకొని బతుకుతున్నావు, నెత్తి మీద పెట్టుకొని తిరుగుతున్నావు, నెత్తి మీద పెట్టుకొని జీవిస్తున్నావు. అది నీకు చాలా నష్టం, అది నీకు చాలా నష్టం. ఒకరోజు నువ్వు ఎంత నష్టపోతావో, ఒకరోజు ఎంత ప్రలాపిస్తావో, ఎంత ఏడుస్తావో, ఎంత దుఃఖపడతావో, ఆ రోజు ఎవరు నిన్ను ఓదార్చేవారు లేరు. సాబితులందరూ ప్రభు చెప్పాడు, మొదటి అధ్యాయం మీరు చదువుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత, నేను చెప్పిన ఈ మాట వినలేదు గనక, నా వాక్య ప్రకారం ఉండలేదు కనుక, ఒకరోజు నువ్వు మొరపెట్టని మొర నేను వినను. ఇర్మియా గ్రంథంలో చెప్పాడు, వారు మొర పెడతారు కానీ వారు మొర నేను వినను. ఈరోజు కనికరించి దేవుడు నీ మొర నా మొర ఆలకిస్తున్నాడు. అవును ప్రభు, అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చుచున్నవారు ఎరిగి దాన్ని తెలుసుకొని మేము ఈ 19 జాబితాను కూడా మా పాదముల కింద చెదగదొరుక్కి మేము పైకి భక్తి మాత్రమే కాదు శక్తిని ఆశ్రయించే జీవితం మాకు కావాలి. భూమి మీద భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలం నాకు ఇష్టులని దేవుడు చెప్పాడు కదా. అలాంటి ప్రార్థన, అలాంటి శక్తితో కూడిన ప్రార్థన మనందరం కూడా చేద్దాం. దేవుడి వర్తమానం దీవించి ఆశీర్వదించునుగాక, ఆమేన్. పిల్లలు ఈరోజు ఒక మాట, నేనే ప్రార్థన చేస్తాను, నేనే ప్రార్థన చేస్తాను. ఇదిగో ఆ పైకి భక్తి నాకొద్దు కానీ శక్తిని ఆశ్రయించే జీవితం, ఆ పరిశుద్ధ జీవితం నాకు కావాలి, నేను దేవునికి అప్పగించుకుంటున్నాను అన్నవారు మీ కుడి హస్తం అలా పైకి చూపించండి. మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు ప్రే ఫర్ యూ.